పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాల ధాటికి బీర్పూర్లోని శక్తిపీఠం గర్భగుడిలోకి నడుములలోతో నీళ్లు చేరాయి. కోల్కతాలో ఎడతెగని వర్షాల తాకిడికి విమానాశ్రయంలో నీళ్లు చేరాయి. మరోచోట నదిలో కారుకు కొట్టుకుని పోయి డ్రైవర్ మృతి చెందారు. అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారటం వల్లే భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ విభాగం అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్లో కోల్కతా సహా పరిసర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు తెలిపారు. వర్షాల ధాటికి కోల్కతాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. విమానాశ్రయంలోకి భారీగా వరద నీరు చేరింది. పలు స్టాండ్లలో నీళ్లు నిలిచాయన్న అధికారులు విమాన సర్వీసులకు ఎటువంటి ఆటంకం కలగకుండా మోటార్ల సాయంతో వరద నీటిని తొలగిస్తున్నట్లు చెప్పారు. పొరుగునే ఉన్న హావ్డా, సాల్ట్ లేక్, బరాక్పూర్ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ బీర్పూర్లో ఉన్న శక్తిపీఠమైన కంకలితల దేవాలయం గర్భగుడిలోకి వరద నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా కోపాయి నది ఉధృతంగా ప్రవహించడంతో నది ఒడ్డునే ఉన్న శక్తిపీఠంలోకి భారీగా వరద నీరు చేరింది. నడుముల్లోతు నీళ్లలోనే పలువురు భక్తులు ఆలయానికి వచ్చి పూజలు చేశారు. అసన్సోల్ ప్రాంతంలో ఓ కారు గరువి నదిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న చంచల్ బిశ్వాస్ అనే వ్యక్తి మరణించారు. కళ్యాణ్పూర్కు వెళ్లే మార్గంలో గరువి వంతెన దాటుతుండగా వరద తాకిడికి కారు నదిలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని వెలికి తీసినట్లు వెల్లడించారు. కోల్కతాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ విభాగం వెల్లడించింది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మీదుగా ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారినట్లు పేర్కొంది. ఈ వాయుగుండం బీహార్, ఉత్తరప్రదేశ్ వైపుగా మల్లుతున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో మరో 12 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలతో బెంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది.